నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తెందుకునేవారు ప్రపంచ విషయములందు ఎలా తలుక్కుంటారు? వారిని మరణము నుండి బయటకు లాగుతాను. నా కథలు వినినచో సకల రోగములు నివారించబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మననమున నిలుపు. ఆనందమునకు తృప్తికి ఇదే మార్గం. అర్థమైంది కదండి? ఇవ్వ బాబా పలుకులు, ఇంకెక్కడికి వెళ్ళవాకండి. మీ సంసారాన్ని చక్కగా చేసుకుంటూ ఆధ్యాత్మికం తెలుసుకోవడం, ఎందుకంటే మన స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ మన యొక్క గృహస్థాశ్రమం విజయవంతంగా చేయడానికి. అంతేగాని మన సంసారాన్ని వదిలేసి ఎక్కడికో పరిగెత్తమని చెప్పట్ల. ఈ సత్యాన్ని చెప్తే ఆశ్రమాల్లో ఎవరు ఉండరు కనుక వాళ్ళు ఇవి చెప్పరు. కనుక బాబా భక్తులమైన మనమన్నా ఈ సత్యాన్ని గ్రహించి మన స్వధర్మాన్ని భర్త విషయంలో, భార్య విషయంలో, అత్తమామల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో చాలా బాధ్యతలు ఉంటాయి గృహంలో. మామూలు సంసారి సముద్రమన్న ఈదవచ్చు కానీ సంసారం ఈదలేడు అంటారు. మరి అటువంటి సంసారం చేస్తూ ఆధ్యాత్మార్గంలో ప్రయాణం చేయాలంటే ఎక్కడికెక్కడికో బండ్లెక్కి వారం రోజులు 10 రోజులు క్యాంపుల కంటూ వెళుతూ సంసారానికి గాలికి వదిలేస్తే ఇంకా ఈ సంసారం ఎప్పుడు గట్టెక్కారు? ఎవరు చెప్పారు? ఎక్కడో వచ్చి ఆ క్యాంపుల్లో పాల్గొంటేనే ముక్తి వస్తుందని, భక్తి వస్తుంది భక్తి అని లేదు. ఎన్నిసార్లు వింటారు, ఎన్ని సంవత్సరాలు తెలుసుకుంటారు, తెలుసుకొని తెలుసుకున్న తర్వాత కదలకుండా కూర్చోవాలి. జీవితాంతం తెలుసుకోవడమేనా? జీవితాంతం పరిగెత్తడమేనా? కాదు. ఇదిగో తెలుసుకున్నాం, నా కథలు వింటే మననం చేస్తే మీ సమస్యలను పరిష్కారం అవుతాయి, తృప్తికి ఆనందానికి ఇదే మార్గం బాబాగారు చెప్పారు. తెలిసింది కదా ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ప్రతిరోజు సచేతన నిత్యం చక్కగా అధ్యయనం చేయాలి, ప్రేమతో పారాయణం చేయాలి. అన్నీ లభిస్తాయి. ఎక్కడ సచ్చరిత్ర ఉంటే అక్కడ షిరిడి ఉంటుంది, ఎక్కడ సచ్చరిత్ర ఉంటే అక్కడ ద్వారకామాయి ఉంటుంది, ఎక్కడ సచ్చరిత్ర ఉంటే అక్కడ తులసి బృందావనం ఉంటుంది, ఎక్కడ సచ్చరిత్ర ఉంటే వీటన్నిటితో కూడిన సాయినాథుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. సచ్చరిత్ర వేరు కాదు, బాబా వేరు కాదు, బాబాగారి పూజ వేరు కాదు, సచ్చరిత్ర పారాయణం వేరు కాదు. కనుక సచ్చరిత్ర పారాయణకి ఎంత ప్రాధాన్యత ఉంది మీకందరికి బాగా అర్థమైందని భావిస్తూ ఇక్కడితో నేను పారాయణ యొక్క ప్రాధాన్యతని, బాబాగారి యొక్క వచనాలని మళ్ళీ మళ్ళీ చెప్పే విధానాన్ని స్వస్తి పలుకుతూ ముందుకు కదిలే ప్రయత్నం చేస్తాను. బాబాగారు భక్తులకు వేరువేరు పనులు కేటాయిస్తారు. చూడండి, సచ్చేద్ర ప్రతిదానికి మనకు సమాధానం చెప్తుంది. ఒకరు ధ్యానం చేస్తారు బాబాగారిని, ఒకరు బాబాగారి హారతులు పాల్గొంటారు, ఒకరు సచ్చరిత్ర పారాయణం చేస్తుంటారు, ఒకరు బాబాగారి షిరిడి క్షేత్రానికి మాటిమాటికి వెళ్తూ ఉంటారు, ఒకరు మందిరాలు కడుతూ ఉంటారు, ఒకరు అన్నదానం చేస్తూ ఉంటారు, ఇట్లా కొంతమంది సేవా కార్యక్రమం చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒకరు సాయి గ్రంథరచన చేస్తుంటారు, ఒకరు సాయి నామలిఖనం చేస్తుంటారు, ఇలా రకరకాలుగా చేస్తుంటారు. దీంట్లో అన్నీ ఆయన సన్నిధానం చేర్చేవి, అన్నిటికీ బాబాగారి అనుగ్రహం సంపూర్ణంగా లభించేది. సత్సంగమే గొప్ప, పారాయణం గొప్ప కాదు, లేదా పారాయణమే గొప్ప, సత్సంగం గొప్ప కాదు, లేదా ధ్యానం గొప్ప, లేదా ఇంకొకటి గొప్ప, ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. బాబాగారు ఒక్కొక్కరిని ఒకదానికి కేటాయిస్తారు, అన్నీ సమానమే బాబాగారికి. కనుక ఆయన ఎవరెవరికి ఏ పనులు కేటాయిస్తారనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలుగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడటానికి కొందరు నియుక్తులగుతారు, కొందరు తీర్థయాత్రలకు పోతారు. సచ్చరిత్ర రచన నాకు నియమించబడినది, హేమాడపంత్ చెప్తున్నారు. సచ్చరిత్ర రచన హేమాడపంత్కు నియమించబడింది, పారాయణం, పఠనం, శ్రవణం మనకు నియమించబడింది. కనుక అందరూ హేమాడపంతుల రచన చేయక్కర్లా, దాన్ని పారాయణం చేసినా శ్రవణం చేసినా దాంతో సమానమే. బాబాగారు చెప్పారు, నా లీలలు రాసిన చదివిన ఇద్దరికి ఒకటే ఫలితం. విషయ జ్ఞానం శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది, అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యాన్ని నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించారు.
నేను చేత కలం పట్టుకోగానే సాయిబాబా నా అహంకారాన్ని పరిహరించి నా కథలను వారే వ్రాసుకున్నారు. కనుక ఈ గ్రంథం రచించిన గౌరవం సాయిబాబాకే చెందును కానీ నాకు కాదు. ఈ మధ్య కొంతమంది నాలాంటి వాళ్ళు గ్రంథరచయితలు ఏమంటున్నారంటే, వారెవరూ రాయని గ్రంథాన్ని నేను రచించాను, వారెవరూ చేయని గొప్ప పనిని నేను చేశాను, లేదా బాబా నా చేత చేయించాడు ఇలా చెప్పుకుంటున్నారు. వారి చేత ఆ సమయానికి అంత మాత్రం రాయిస్తే చాలు అని బాబాగారు అలా రాయించుంటారు. ఇప్పుడు వచ్చిన సమాజానికి అనుగుణంగా, మారిన పరిస్థితులకు అనుగుణంగా నాలాంటి వాడి చేత కొంత విస్తృతంగా, కొంత పరిశోధనాత్మకంగా రాయించుండొచ్చు. అంతేకాని ఆనాటి వాళ్ళు రాసి అసంపూర్ణము, వాళ్ళ దశలు గ్రంథమే కాదు, వాళ్ళ రచయితలే కాదు, నేను గొప్పవాడిని, బాబా అనుగ్రహం నా మీద ఎక్కువగా వర్షించింది అని మనం గొప్పగా చెప్పుకుంటూ పోయే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇదంతా అహంకారానికి సంబంధించింది. బాబాగారే నా చేత ఈ పని చేయించాడని గ్రహించిన నేను, బాబాగారే వాళ్ళ చేత ఆ పని చేయించాడు అని తెలుసుకుంటే అంతా ఆనందమే. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవం సాయిబాబాకే చెందును కానీ నాకు కాదు. బ్రాహ్మణుడనే పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కళ్ళు లేకుండాటచే సాయి సచ్చిత్రను నేను వ్రాయలేకుంటుని. కానీ భగవంతుని అనుగ్రహం మోగవాణిని మాట్లాడునట్లు చేయను, కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయను. దీన్నే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరుం యత్కృపహా తమహం వందే పరమానంద మాధవం. భగవంతుని యొక్క అనుగ్రహం మోగవాణిని పాటలు పాడేలా చేస్తుంది, కుంటివాడిని పర్వతాలు దాటించగలుగుతుంది. ఆయన సర్వసమర్థుడు, ఏమైనా చేయగలడు. అందుకే సాయినాథుడికి సమర్థ, సమర్థుడు ఆయన, ఏమైనా చేయగలడు. సృష్టి స్థితిలయాలు చేసిన వాడికి ఇది ఒక లెక్క. కనుక ఆయన దయ వల్ల ఇదంతా జరుగుతుంది. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యం ఆ భగవంతునికి కలదు. ఆయన ఇష్టానుసారంగానే ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అన్నీ వెనకాల ఉండి సూత్రధారిగా నడిపిస్తూ ఉంటాడు. బాబా కథలు దీపస్తంభము. బాబా కథలు ఎటువంటివి అని చెప్తున్నారంటే, ఏమడు పంత్ గారు, దీపస్తంభాలు, దారి చూపించే దీపస్తంభాలు. అందుకే బాబా నా కథలు వినండి అన్నాడు. ఈ సంసార జీవితంలో ఎలా మసులుకోవాలో, ఎలా నడుచుకోవాలో, ఏ పనులు ఎప్పుడు ఎలా చేయాలో మీకు అవి దారి చూపిస్తాయన్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి? సచ్చేత్ర ఇవ్వలేంది, సచ్చేత్ర చూపలేంది, ఇంకా ఏ గురువులు చూపలేరు. లివింగ్ గురువు, శరీరంతో ఉన్న గురువు కావాలి అనేది ఉట్టి భ్రమ. అసలు గురువుకి శరీరం ఉంటే కదా, గురువు అంటేనే జ్ఞానస్వరూపుడు. ముఖ్యంగా మన సాయినాథుని మార్గంలో నా సమాధి మీతో కదులుతుంది, నా ఎముకలు మీతో మాట్లాడతాయి, నేను లేనేమని మీరు భయపడవద్దు, నేను ఎప్పుడూ మీ వెనకాలే ఉంటాను, పిలిస్తే పలుకుతాను. అంటే బాబాగారు శరీరం వదిలిపెట్టారు కాబట్టి బాబాగారు లేరనే. సాధారణమైన వ్యక్తులు చనిపోతే ఇంకా అక్కడితో అవుట్, అంతే. కానీ బాబా సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన ఈ అవతారం ఎత్తడానికి ముందు ఉన్నాడు, అవతారం ఎత్తినప్పుడు ఉన్నాడు, అవతారం చాలించిన తర్వాత ఉన్నాడు. అది పరబ్రహ్మ యొక్క స్థితి. కనుక ఆ పరబ్రహ్మ, అందుకనే నేను పరబ్రహ్మని, నేను ఎప్పుడు ఉంటాను, మీకేం భయం లేదు, మీ వెనక నేను పిలిస్తే పలుకుతాను, శరీరంతో ఉన్న గురువులు కావడం భ్రమపడవాకండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఈ సందర్భంగా ఒక మాట చెప్తా, శరీరంతో ఉన్న 100 మంది గురువుల కన్నా మన సాయినాథుని సమాధి మనని 100 రెట్లు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలదు. ఈనాడు ఎవరైతే శరీరంతో ఉన్న గురువు కావాలి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారో, ఆ గురువులందరికీ కూడా శరీరంతో ఉన్న గురువు లేరు, బాబాగారే గురువు. వాళ్ళే చెప్పుకుంటున్నారు ఆ విషయం. కానీ దురదృష్టం, వాళ్ళకి మాత్రం బాబాగారు అనుగ్రహిస్తారు, వేరే వాళ్ళకు మాత్రం బాబాగారు అనుగ్రహించరు, వీళ్ళ ద్వారా వీళ్ళు దీన్ని అనుగ్రహిస్తారు. ఇదంత చిత్రంగా ఉంటుంది, పెద్ద అజ్ఞానం.
కనుక బాబా గారు అందరినీ అనుగ్రహించడం సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరిని నా యొక్క అనుగ్రహానికి వీడు అధిపతిని ప్రకటించలేదు. ఆనాడు ఆయన సశరీరంగా ఉన్నప్పుడే నాకు శిష్యుడంటూ ఎవడు లేడు అన్నాడు. భగవంతునికి శిష్యుడు కావాలి అర్హత ఎవరుకుంటుందండి? మనందరం భక్తులమే. అందుకే కృష్ణుడికి శిష్యులు లేరు, రాముడికి శిష్యులు లేరు. రాముడు కృష్ణుడితో సమానం, వారే వీరుగా అయినటువంటి సాయినాథుడు వారికి శిష్యులు ఎక్కడి నుంచి వస్తారు? అందుకే ఆ మాట అన్నాడే నాకెవరు శిష్యులు లేరు అని. ఎందుకంటే శిష్యులే అర్హత ఎవరికి ఉండదు భగవంతుడికి, మనందరం భక్తులమే. కనుక ఈ విషయాన్ని తెలుసుకొని బాబా గారికి శిష్యులు అంటూ ఎవరు లేరు. ఆ శిష్యుల ద్వారా పోతేనే బాబా అనుగ్రహం వస్తుందని అంత పుట్టి భ్రమ. బాబా గారు పిలిస్తే పలుకుతారని వాగ్దానం చేశారు. కనుక మనం ప్రేమతో పిలవడం నేర్చుకుంటే చాలు. ప్రేమతో, ప్రేమ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి ఆ ప్రేమతో ఆయన్ని పిలిస్తే ఆయన పలుకుతారు అనేది కూడా మనం తెలుసుకుందాం. బాబా కథలు సముద్ర మధ్య ఉన్న దీపస్తంభముల వంటివి. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితముగా ప్రయాణిస్తారు. ప్రపంచమన మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతం కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయు మార్గాన్ని సులభంగాను సుగమముగాను చేస్తాయి. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వ స్వభావములను నిష్క్రమింపచేస్తాయి. మన హృదయమందు నిలవయుండిన సందేహములు పటాపంచలైపోతాయి. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిలవ చేయబడుతుంది. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలైపోతాయి. పాడిన కానీ వినిన కానీ చదివిన కానీ వినిన కానీ పాపములన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. మోక్షానికి, సంసార సముద్రాన్ని దాటడానికి ఇవియే సులభ సాధనాలు. హేమాడ్ పంత్ మహాశయుడు మనకిచ్చినటువంటి గొప్ప అదృష్టం.